ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా జరిగిన పరిస్థితి కనిపించింది. చూస్తే ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇక ఇవి రెండు భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు. ఇక స్వేచ్ఛ అనేది తెలంగాణ జీవన శైలిలో భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వమని స్పష్టం చేశారు. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. పలు విభాగాల గౌరవ వందనం అనంతరం జై తెలంగాణ అంటూ రేవంత్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక 4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దకాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పిస్తున్నాను. ఇక 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతో అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని సీఎం అన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానముందని చెప్పారు. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ సహించదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమాయకపు నిరజాణే కాని, అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది అని దాశరథి అన్న మాటలను సీఎం రేవంత్ గుర్తు చేశారు. కాళోజీ చెప్పినట్లుగా, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న మాటలు అక్షర సత్యాలన్నారు. రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉందని, రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. తాము ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూనే సంక్షేమం, అభివృద్దిలో రాజీ పడకుండా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వమని, ఆ సంస్కృతిని కాపాడడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై వచ్చి 10 ఏళ్లైనా రాష్ట్ర లేదని, ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన సహజ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ఇక సాంస్కృతిక పునరుజ్జీవానికి ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు. ఇక దావోస్ పర్యటనలో భాగంగా 40,000 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, ఇది పెట్టుబడుల ఆకర్షణలు రికార్డు అని వెల్లడించారు. రైట్, ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అత్యంత ఆడంబరంగా ఘనంగా నిర్వహించింది. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి వేడుకలు కావడంతో అంగరంగ వైభవంగా ఉదయం నిన్న 6 గంటల నుంచి 11 గంటల వరకు పర్యటనలో, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పైన అత్యంత కన్నడ పండుగ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల వేడుకలను నిర్వహించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించినటువంటి ప్రసంగాలు నిన్న అత్యంత ప్రజలు చాలా పూర్తిస్థాయి మెసేజ్ ఇస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని వివరిస్తూ, ఇక మీదట తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన అమరవీరులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ఆకాంక్షించినటువంటి ప్రతి ఒక్కరిని కావచ్చు గౌరవించుకునేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల మీద ఉంటున్నటువంటి అంశాన్ని సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా ఈ 4 నెలల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి పనులు, చేయబోయేటువంటి పనుల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని స్పష్టతను ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక సాయంత్రం ట్యాంక్ బండ్ పైన సీఎం తో పాటుగా సిపి రాధాకృష్ణన్ గవర్నర్ పార్టిసిపేట్ చేశారు. ఆ లెజర్ షో ఎంతగానో ఆకట్టుకుంది. 5,000 మందికి పైగా పోలీసులతో నిర్వహించినటువంటి కవాతు సైతం తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగున రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడంతో దాదాపు 1,000 మంది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా ఉండేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 5 నెలల వ్యవధిలోనే ఎంతో అభివృద్ధిని సాధించింది. ఇక మీద తెలంగాణ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా
పనిచేసిపోయేటువంటి అంశాన్ని కూడా నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Right, thank you Rajesh, thanks for the updates.